చాలా మంది ఏదైనా బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ వెతికేది యూట్యూబ్లోనే, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వెతకగానే చాలా రకాల వీడియోస్ వస్తుంది. 10,000 ఇన్వెస్ట్ చేయండి, నెలకి 1,00,000 సంపాదించండి. 20,000 ఇన్వెస్ట్ చేయండి, నెలకి 5,00,000 సంపాదించండి. 50,000 ఇన్వెస్ట్ చేయండి, నెలకి 50,00,000 సంపాదించండి అని చెప్పి చెప్తుంటారు. గైస్, ఒక విషయం అర్థం చేసుకోండి, 50,00,000 సంపాదించేవాడు యూట్యూబ్ వీడియోలు ఎందుకు చేసుకుంటాడు? వాడి సొంతంగా చేసుకుంటాడు కదా. సో ఇవన్నీ ఫేక్ అన్నమాట. సరే, ఇలాంటి వాటిని నమ్మొద్దు మీరు. సరే, అసలు ఎలాంటి బిజినెస్ చేయాలి? నేను కూడా ఇది చేయమని నేను చెప్పను, బట్ నన్ను చెప్పేది ఒక మాట వినండి, మీకే అర్థమవుతుంది. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళే, మీరు ఏదైనా కొత్త బిజినెస్ చేయాలి అనుకుంటే ఆ ప్రోడక్ట్లు తక్కువ క్వాలిటీతో ఎక్కువ ఎంఆర్పితో వచ్చే ఏదైనా ప్రోడక్ట్లు ఉంటే దాని మీద ఫోకస్ చేయండి. ఇది మనం తక్కువలో ఇవ్వగలుగుతామా, మంచి క్వాలిటీతో తక్కువ ప్రైస్తో ఇవ్వగలుగుతామా అనేది ఒకసారి రీసెర్చ్ చేయండి. ఏ ప్రోడక్ట్ అయినా పర్లేదు, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, నా లైఫ్లో కూడా ఒకటి జరిగింది. పార్ట్ టైం బిజినెస్ చేశాను, సక్సెస్ అయింది. తర్వాత కొన్ని కారణాల వల్ల దాన్ని ఆపేయడం జరిగింది. అసలు నా జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, 2 ఇయర్స్ బ్యాక్ ఊబర్లోనే వర్క్ చేస్తున్నాను, పార్ట్ టైం బిజినెస్ ఏదైనా చేయాలనుకున్నాను. ఒకరోజు మేము దోశ పిండి వేసుకో అంటే దోశ వేసుకుందాం అనుకున్నాం టిఫిన్ చేయడానికి. అయితే బయట షాప్లో కొందామని చెప్పి బయట షాప్కి వెళ్ళి అడిగితే 75 రూపాయలు 80 రూపాయలు చెప్పాడు. ఇది ఇంత ప్రైస్ ఉంది, కిలో అంత ఉందా అని చెప్పి సరే ఆ ప్యాకెట్ తీసుకున్నాము. ఆ ప్యాకెట్ తీసుకొచ్చిన తర్వాత వేస్తే పిండి క్వాలిటీ లేదు, బాగలేదు, మనం ఒరిజినల్ ఉన్నట్లు లేదు. బయట హోటల్లో తిందాం అనుకుంటేనేమో వాళ్ళు మైదా పిండి మిక్స్ చేస్తారు దోశలో. సో ఇదన్నీ ఒరిజినల్ పిండి ఎవరి దగ్గర లేదా అని చెప్పి రీసెర్చ్ చేస్తే అసలు ఏది క్వాలిటీ లేదు. సరే, ఇది మనమే చేద్దాం, మనం చేస్తే మనకి వర్కౌట్ అవుతుందా కాదా అని చెప్పి నేను ఒకరోజు మా ఇంట్లో మాట్లాడి ప్లాన్ చేసుకున్నాను. మనం బిజినెస్ చేద్దాము, ఇది ట్రై చేద్దాము, ఇది వర్కౌట్ అయితే కంపెనీ పెడదామని చెప్పి ప్లాన్ చేసాము. ఒకసారి సంత వచ్చింది. దానికంటే ముందు రోజు మేము ఒక 5 కిలోలు బిజినెస్ చే 5 కిలోలు పిండి చేసాం. 5 కిలోలు 6 కిలోలు ఒక 200 రూపాయలు ఎంతో ఇన్వెస్ట్ చేశాము ఆ ప్యాకెట్లు ప్యాకింగ్ అన్నీ కవర్ చేసుకోవడానికి. మేము 200 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మాకు 400 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. అంటే 200 ఇన్వెస్ట్ చేస్తే 400 వస్తుంది, సో ఎక్స్ట్రా 200 ప్రాఫిట్ అన్నమాట. ఇది సరే మళ్ళీ నెక్స్ట్ డే ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ నెక్స్ట్ వీక్ ట్రై చేసాం. మార్కెట్ పెట్టినప్పుడు మళ్ళీ ఆ మార్కెట్లో ఈసారి 10 కేజీలు ట్రై చేసాం. మేము ఇప్పుడు 1,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 2,000 వచ్చింది, తర్వాత 2,000 ఇన్వెస్ట్ చేస్తే 4,000 వచ్చింది. సరే, బిజినెస్ బాగుందని చెప్పేసి నా సరౌండింగ్లో ఉన్న కిరాణా షాపులు లేదా స్వీట్ షాపులు కానీ ఐస్ క్రీమ్ షాపులు కానీ మాట్లాడుకొని నేను ఇంత మార్జిన్తో ఇస్తాను, నాకు అమ్మి పెడతారా అని చెప్పి మాట్లాడుతున్నాను. సో ఏదైనా పాడైపోతే నేను లాస్ భరిస్తాను, మీరు ముందే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి నేను వాళ్ళకి షాప్ దగ్గర ఒక స్టిక్కర్ అతికించుకున్నాను, దోశ ఇడ్లీ బ్యాటర్ అమ్మబడును అని చెప్పేసి. అయితే ఈ దోశ ఇడ్లీ కాన్సెప్ట్ ఏంటంటే, ఒకే పిండిలో దోశ వేసుకోవచ్చు, ఇడ్లీ వేసుకోవచ్చు. సో ఇట్లా చేసామన్నమాట, మేము తయారు చేసాము. దాంతోపాటు ఒక కారం పొడి, కారం పొడి ప్యాకెట్ చిన్నది 1 రూపాయి 2 రూపాయల అంటే వచ్చేసినట్టు కొంచెం కారపొడి యాడ్ చేసుకుంటే వాళ్ళు ఇన్స్టెంట్గా వేసుకొని తింటారు కదా ఎమర్జెన్సీలో. సో ఆ రకంగా యూజ్ అవుతుందని చెప్పేసి మేము అట్లా ప్లాన్ చేసాము. మాకు 2 డేస్కి ఒకసారి 2,000 వచ్చాయన్నమాట. తర్వాత 1 వీక్ తర్వాత ఆర్డర్లు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోయాయి. ఎంత అప్పుడు 5,000 6,000 వచ్చేది. వీడు ఏం చేశాడంటే, షాపుడు అంటే బాగా బిజినెస్ అయ్యే షాపుడు, వాడికి ప్రాఫిట్ వస్తూనే ఉంది, మనకి ఎంత ప్రాఫిట్ ఉంటే మరి అమ్మేవాడికి అసలు తయారు చేసేవాడికి ఎంత ఉందని చెప్పి వాళ్ళు ఓన్గా తయారు చేద్దామని చెప్పి ప్లాన్ చేశారు. నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, ఇది వేస్తారా అదే వేస్తారా పిండిలో, ఇది వేస్తారా అదే వేస్తారా అని చెప్పి అన్ని క్వశ్చన్లు అడిగి నా దగ్గర నుంచి ఆన్సర్ రాబెట్టుకున్నారు. నేను యాక్చువల్గా చెప్పకూడదు అనుకున్నాను, మళ్ళీ బిజినెస్ చెప్పకపోతే మళ్ళీ
వాళ్ళు మన బిజినెస్ని ఆపేస్తారేమో అని చెప్పి భయంతో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మేము ఓన్గా చేస్తున్నామండి, మీ పిండి అవసరం లేదని చెప్పేశారు. నాకు ఇంకా అర్థమైపోయింది సినిమా అంత బాగా వాళ్ళకి వర్కౌట్ అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే డే బై డే పెరిగిపోతుంది. వేరే షాపు వాళ్ళు మాట్లాడారు, మళ్ళీ వేరే షాపు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర కండిషన్ పెట్టాను, దీని సీక్రెట్ ఏదో చెప్పను, మీరు ఏం నన్ను అడుగుద్దు అంటే మేము అలాంటి ఏం చేయమండి అని చెప్పి ఒక మూడు షాపులకి మేము వేసాము. బిజినెస్ అయ్యాయి. ఇంక రెండు షాపులు ఏంటంటే ఓర్చుకోలేక, బిజినెస్ అవుతుంటే ఓర్చుకోలేక వద్దనేసారు. రీజన్ చెప్పట్లే, బిజినెస్ మాకు పిండి అమ్మలేమండి, మాకు ఉన్నాయి అమ్మడానికి ఇబ్బంది అవుతుంది, అమ్మలేమలే అని చెప్పేశారు. ఎవరైనా సరే మనం ఎదుగుతున్నాము అన్నప్పుడు ఖచ్చితంగా వెనక్కి లాగడానికి ట్రై చేస్తారు. నాకు కూడా అలాగే జరిగింది. ఇదంతా ఎందుకు, డైరెక్ట్ ప్రజల్లోకి వెళ్ళిపోదాము. ఒక 10 అపార్ట్మెంట్లు మాట్లాడుకుంటే డైలీ 5,000 బిజినెస్ అవుతుంది. 10 అపార్ట్మెంట్ మాట్లాడుకుంటే డైలీ 5,000 ఖచ్చితంగా బిజినెస్ అవుతుంది, అది కూడా ప్రాఫిట్తో. ఆ ప్లాన్ చేశాను. ఆ ప్లాన్ చేసిన తర్వాత మేము 5 ఆ 10 అపార్ట్మెంట్లు అయిపోయిన తర్వాత ఇంకో 5 పెంచుకుందామని చెప్పి మెల్లమెల్లగా కంపెనీ రిజిస్ట్రేషన్ చేపిద్దామని ప్లాన్ చేసి లోగోలు డిజైన్ అన్నీ చేపిచ్చేసాను. ఈ లోపల ఇక మా ఇంట్లో పర్సనల్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, మా వైఫ్ ప్రెగ్నెన్స్ అవ్వడం వల్ల మళ్ళీ మేము అక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళడం జరిగింది. ఆ బిజినెస్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఇంకో 1.5 సంవత్సరాల దాకా గెలకలేదు. ఆ తర్వాత మళ్ళీ ఓలా ఓవర్లో వర్క్ పెరిగేసరికి సో దాని గురించి ఇంకా మేము మర్చిపోయాము, చేయడం చేయలేము. మళ్ళీ చేద్దాము అనుకున్నాంలే కానీ కరోనా ఎఫెక్ట్ వచ్చేసింది. సో ఇది ఒక ఏరియాలోనే నాకు ఇంత ప్రాఫిట్ వస్తే, అదే ఒక సిటీ మొత్తం గనుక నేను బిజినెస్ గనుక సక్సెస్ చేసి ఉంటే లక్షల్లో కోట్లలో టర్న్ ఓవర్ ఉండేది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఇది చేయమని చెప్పను నేను. సో నా లైఫ్లో జరిగింది కాబట్టి చెప్తున్నాను. మీరు మీ చుట్టుప్రక్కలలో ఏదో ఒకటి మైనస్ జరుగుతుంది, సో ఆ మైనస్ని మీరు ప్లస్ చేసుకొని బిజినెస్ని యూజ్ చేసుకుంటే సూపర్గా వర్కౌట్ అవుతుంది. ఓకేనా? సరే, ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అంటే